నమస్తే, నేను కిషోర్. జన నాయకుణ్ణి జనంలో లేకుండా చేశారు, ప్రజల మనిషిని ప్రజలకు దూరం చేశారు, ఆత్మీయ నేతను కుట్రలతో కుతంత్రాలతో బంధించారు, జగమంత కుటుంబం నుంచి జన నాయకుణ్ణి విడదీశారు. తనను ఎదిరించిన వారిపై కక్ష సాధించడానికి ఎంతకైనా తెగించే కాంగ్రెస్ కుటిల రాజకీయంలో ఏడాదిగా సత్యం, వధ, ధర్మం, చెర, కాదంటే కుట్రే, ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఎంత లేని చేతికి సంకెళ్ళు పువ్వు లాంటి మనసులోన నాటినయ్యోళ్ళు కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసు కొత్త గాయమైనా మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేద మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమపు సూర్యుని దాచి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు వెయ్యేళ్ళు వచ్చిల్లు పెద్దాయనా జగన్ ను జనం నుంచి దూరం చేయాలన్న కాంగ్రెస్ కుట్రకు టీడీపీ స్వార్థ రాజకీయం తోడైంది. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని నీచ రాజకీయానికి తెరలేచింది. ఒక్క జగన్ పై 100 కుట్రలు. అసలు ఈ కుట్రకు బీజం ఎక్కడ పడింది, ఎందుకు పడింది? కుట్ర చేసేవాళ్ల అవసరాలేంటి? దాని వెనుక ఉన్న భవిష్యత్తు భయాలేంటి? ఇప్పుడు చూద్దాం. 10 ఏళ్లపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని 2004లో అంతా తానై విజయం వైపు నడిపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జనంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో గెలుపుపై గట్టి భరోసా నింపారు. కానీ వరుసగా 2వ సారి కూడా ఓటమి ఖాయమన్న భయం, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు దూరమైన చంద్రబాబు నాయుడిని నిద్రపోనివ్వలేదు. తెలుగుదేశానికి కంచుకోట లాంటి ఓ సామాజిక వర్గం వైఎస్ కు చేరువ కావడం వారికి గిట్టనే లేదు. అదిగో అప్పుడే కుట్రకు బీజాలు పడ్డాయి. సెప్టెంబర్ 2 జరిగిన ఓ దుర్ఘటన ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వెళ్లారు. మళ్లీ తిరిగి రానేలేదు. ఆ దుర్ఘటన ఎన్ని ప్రకంపనలు సృష్టించిందంటే ఆ మహావిషాదాన్ని తట్టుకోలేక 100 గుండెలు ఆగిపోయాయి. దుర్ఘటన స్థలానికి వెళ్లి తండ్రికి నివాళులర్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలను ఓదార్చడానికి రాష్ట్రమంతటా పర్యటిస్తానని సెప్టెంబర్ 25 అక్కడే ప్రతిజ్ఞ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభావేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర ఆరంభించారు. జనం నీరాజనాలు పట్టారు. జగన్ లో వైఎస్ఆర్ ను చూసుకున్నారు. కానీ అలా జరగడం సొంత పార్టీ పెద్దలకు గాని ప్రతిపక్షాలకు గాని సుఖరాము నచ్చలేదు. మరో వైఎస్ఆర్ తయారు కావడం వారికి ససెమిరా గిట్టలేదు. గుండె చెరువైన జనం మహానేత కుటుంబానికి మరింత చేరువయ్యారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. జగన్ జనంలోకి వెళ్లి వైఎస్ఆర్ వారసుడిగా ఎదగడం కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. యాత్రకు ఆంక్షలు పెట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని తండ్రి నుంచి అలవాటు చేసుకున్న జగన్ యాత్ర కొనసాగించక తప్పలేదు.
కాంగ్రెస్ టీడీపీల డ్రామా జోరందుకుంది. జగన్ పై ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ యెల్లో మీడియా నానా కథలల్లింది. కాంగ్రెస్ పెద్దలు జగన్ ను బెదిరించడానికి శంకర్ రావు తో 2010 అక్టోబర్ లో కోర్టుకు ఓ లేఖ రాయించారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన సందేశం మెరుగు చేస్తున్నా విన్నావా? అది అది కోర్టు వ్యవహారం, కోర్టు జనం నుంచి తనను దూరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు నచ్చక 2010 నవంబర్ 29 పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా తన శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ కాంగ్రెస్ ను వదిలి 3 రోజులైనా కాకుండానే 2010 డిసెంబర్ 2 కేంద్రం కనసన్నల్లో పనిచేసే ఐటీ శాఖ ఆయనకు నోటీసులు ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్ లోకి వచ్చిన పెట్టుబడుల అన్నింటినీ ఆదాయంగా పరిగణిస్తూ దానిపై 122 కోట్ల పన్ను చెల్లించాలంది. సాక్షిద్ధాన్ని సవాల్ చేసింది. న్యాయ పోరాటం మొదలైంది. ఇంతలో తేదీ వేయకుండా సంతకం లేకుండా శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. 2011 జనవరి 24 దాన్ని విచారణకు తీసుకుని ప్రతివాదులుగా పేర్కొన్న జగతి పబ్లికేషన్స్ జగన్ తదితరులకు నోటీసులు ఇచ్చింది. ఈ మధ్యలోనే కోర్టుకు లేఖ రాసిన శంకర్రావును మంత్రి పదవి వరించింది. ఈ కేసులో తమను వాదులుగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేతలు కె ఎర్రన్నాయుడు, పి అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. చిత్రమేంటంటే వీరు దాఖలు చేసింది కూడా మక్కికి మక్కి శంకర్రావు వేసిన పత్రాలని, పేజీ నంబర్లు రఫు రాతలతో సహా చాలా పత్రాలు 2 పిటిషన్లలోనూ అచ్చంగా రిపీట్ అయ్యాయి. ఇద్దరూ ఒకే పత్రాన్ని పంచుకుని మరీ కేసు వేశారంటే అర్థమేంటి? ఈ 2 పిటిషన్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తయారైనట్టు కాదా? చంద్రబాబు నాయుడు దగ్గరుండి డైరెక్షన్ చేసినట్టు తెలియటం లేదా? జగన్మోహన్ రెడ్డిని వేధించడానికి కాంగ్రెస్ టీడీపీ ఏకమయ్యాయని చెప్పడానికి ఇది చాలదా?